మెదక్ జిల్లాలోని రామాయంపేటలో నిరుపేదలు బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సుమారు గంట సేపు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. 2 రోజుల క్రితం రామాయంపేటలో 2 పడకల ఇళ్లను మంత్రి హరీష్రావు చేతుల మీదుగా నిరుపేదలకు అందించారు. అయితే దరఖాస్తు చేసుకున్న అర్హులైన నిరుపేదలందరికీ 2 పడకగదుల ఇళ్లు పంపిణీ చేయలేదని, వెంటనే అర్హులందరికీ 2 పడకగదుల ఇళ్లు మంజూరు చేయాలని నిర్దిస్తూ రామాయంపేట బస్టాండ్ ముందు రోడ్డుపై సుమారు గంట సేపు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. రామాయంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బీజేపీ నాయకులను పోలీసు వాహనాల్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నప్పటికీ నిరుపేదలు రోడ్డుపై నుంచి లేచేది లేదంటూ బైఠాయించడంతో ఎస్ఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపచేశారు. ఎన్నో ఏళ్లుగా తాము రామాయంపేటలో నివసిస్తున్న అర్హులైన తమకు 2 పడకగదుల ఇల్లు మంజూరు చేయలేదంటూ నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు అక్కలు ఒక చెల్లె సార్ మాకు చిన్న ఉన్నప్పుడే మా నాయన చనిపోయాడు. 30-40 సంవత్సరాల నుంచి కిరాయికి ఉంటున్నాము. 30 సంవత్సరాల నుంచి 11 వాళ్ళ కిరాయికి ఉంటున్నాము. అసలు ఉండకను ఉండో లేకనో ఆడిల్లై ఇప్పటికీ కిరాయి 40 సంవత్సరాల నుంచి మాకు ఒక రూము రాయమంటే రాయలేడు. మేము కిరాయి కట్టుకుంటా ఏదో కట్ట ఇప్పటికీ 2 నెలల పనులు దొరకదా అడ్డం మీద 2 నెలల నుంచి కిరాయి కట్టాలి. వెళ్ళిపోమ్మంటారు సార్ ఇప్పుడు. ఒకడే కొడుకు హైదరాబాద్ ఉంటాడు, కిరాయికే ఉంటున్నా. ఇప్పించింది సరిపోతలేదు. మన చెయ్యి కూడా చేయగలిగింది. మా మేము వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇది వారకు ఏం లేదు మాకు కిరాయి. షామ్ వాడు 12వ వాడు రాలేదమ్మా రాలేదు. ఏం చేసుకుంటా తీసుకోండి. మొన్న డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ చేసిర్రు. దాంట్లో ఇక్కడ చాలామంది 100 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు లీడర్లు మీకు ఇల్లు ఇప్పిస్తాము, లిస్టులో మీ పేరు వచ్చింది, ఇప్పించే బాధ్యత మాది అని చెప్పుకుంటూ ఇల్లు కడుతున్నప్పటి నుంచి ఇప్పటి పంచే వరకు కూడా మోసం చేసుకుంటూ ప్రజలను ఈరోజు ఇళ్ళల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు.